విద్యానామంతస్తిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్తబకమకరా చింతామణిగుణనికా జన్మజలధౌ జన్మజలధ నిమగ్నా దంష్ట్రారరిపూవరాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय दरोपाय विश्वोत्पत्यादिहेतवे తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం ముంచు నన్ను విడిచిపెట్టదవుగాక లేదా నముంచతు విడిచిపెట్టకుండా గాక నేను మాత్రం నీ కాళ్ళు పట్టుకుంటాను ఒకవేళ నీ పాదములు పట్టుకున్న నీ మనస్సు కరగకపోతే నీ కళ్ళ ఎదురుగుండానే ఈ యమునా నది యొక్క మడుగులో దూకి ప్రాణం విడిచిపెట్టేస్తాను తర్వాత నీ ఇష్టం అని గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు వస్తుంది గురువులకు బాధ వాడు నేను చావనైనా చస్తాను కానీ నీ పాదాలు విడిచిపెట్టను అని ఎంత గట్టిగా పట్టుకుంటే గురువుగారు పమ్మను అలా అనగలుగుతాడండి పాపం అవునా జాలి వేసింది పాప ఆయనకి పాతయవాతాళే స్థాపయవా సకల సలోక సామ్రాజ్యే మాతఖ తవ పద కమలం నాగం ముంచామి నైవ ముంచామి శంకరాచార్యుల వారు గొప్ప శ్లోకం రాశారు అమ్మ నువ్వు నన్ను పాతయవా పాతాళే పాతాళంలో పారవేసిన స్థాపయవా సకలలోక సామ్రాజ్యే సమస్త సామ్రాజ్యానికి నన్ను మహారాజుని చేసిన నువ్వు నన్ను పాతాళానికి అణగదొక్కినా లేక సకలలోకానికి ప్రభువుని చేసిన నాహం ముంచామి అహం నేను నా ముంచామి నిన్ను విడిచిపెట్టను నైవ ముంచామి ఏమైనా విడిచిపెట్టను నువ్వు నన్ను ఏం చేసినా అమ్మా తవ పద యుగళం నీ రెండు పాదాలని మాత్రం విడిచిపెట్టను అన్నాడు ఆయన అంత గట్టిగా అమ్మని పట్టుకోవాలి అదే ఇప్పుడు ఈ దుర్బలుడు చేశాడు సౌభరి పొమ్మన్న విడిచిపెట్టలేదు పాదాలు ఒరే బాబు నన్ను ఎందుకు ఏడిపిస్తావు నా దగ్గర ఏ శక్తి లేదురా బాబు నేను నీలాగే తపస్సు చేసుకుంటున్నాను రా నన్ను వదలరా అన్నాడు అయినా వదలలేదు నువ్వు మహాత్ముడివి అని నన్ను అనవద్దు నేను మహాత్ముడి కాదు దురాత్ముణ్ణి పనికిమాలి వాణ్ణి అని వాణ్ణి వదిలించుకోవడానికి ప్రయత్నించాడు అయినా అతడు వదలలేదు చివరికి జాలిపడ్డాడు సౌభరి వద్దన్నా పొమ్మన్నా తిరస్కరించినా సరే నువ్వు మాత్రం నా పాదాలు పట్టుకొని వదల్లేదు గనక నీ మీద జాలిపడ్డాను నేను నీకు ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను ఆ మంత్రం భక్తి శ్రద్ధలతో నా ఎదురుగుండా కూర్చుని చెప్పించు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఈ మంత్రం భక్తి కలిగిన వాడికే ఫలిస్తుంది ఎక్కడైనా గురువు మీద రవ్వంత అనుమానం వచ్చిందా ఆ క్షణమే నువ్వు పతనమైపోతావు గురుభక్తి లేక కాదు కొంతమందికి ఎప్పుడూ ఒకప్పుడు చిన్నైనా అనుమానం రావచ్చు అదే ఇప్పుడు ఎక్కువ మంది చేసే పొరపాటు అప్పటిదాకా మా గురువుగారు దేవుళ్ళగే అనిపిస్తాడు కానీ అని మళ్ళీ మొదలెడతారు ఆ కానీ దగ్గర వస్తుంది కానీతో టకానా అయిపోయింది వాడి బతుకు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు రవ్వంత కూడా గురుద్వేషం గురు సందేహం పొందకూడదు మహాభక్తితో గురుభక్తితో నేను ఇచ్చిన మంత్ర జపం చేస్తానంటే ఆ మంత్రం నీకు ఇస్తాను అనగా సందేహం లేకుండా చేస్తానండి చెప్పండి ఆయన సిద్ధి గణపతి మంత్రం అంటారు ఆ మంత్రాన్ని ఆ మంత్రం ఉపదేశిస్తున్నానని మంత్రం ఇలా ఉపదేశించాడు ఓం సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్త సర్వ విఘ ప్రశమనాయ సర్వరాజ్యవశ్యకరణాయ సర్వజన సర్వస్త్రీ పురుషాకర్షణాయ శ్రీం ఓం స్వాహ గురువులు ఎప్పుడు ముమ్మారు చెప్పాలి మంత్రాన్ని అప్పుడు తొందరగా ఫలిస్తుంది ఒకసారి ఇచ్చిన మంత్రం మంత్రమే అయినా మూడుసార్లు అయితే ఎక్కువ ఫలిస్తుంది అందుకే గురువులు శిష్యులకి మూడు సార్లు మంత్రాన్ని చెబుతారన్నమాట ఓం నమస్సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్త్రే సర్వ విఘ్న ప్రశమనాయ సర్వరాజ్యవశ్యకరణాయ సర్వజన స్త్రీ పురుషాకర్షణాయ శ్రీం ఓం స్వాహ ఓం నమస్సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్త సర్వ విఘ్న ప్రశమనాయ సర్వరాజ్యవశకరణాయ సర్వజన స్త్రీ పురుషాకర్షణాయ శ్రీం ఓం స్వాహ ఈ పరమ పవిత్రమైన సిద్ధి వినాయక సిద్ధి గణపతి మంత్రం నీకు ఉపదేశిస్తున్నాను ఈరోజు నుంచి తొంభై రోజుల పాటు ఈ మంత్రాన్ని ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువగా చెయ్యి సాధారణంగా గురువులో వెయ్యి సార్లు చెయ్యి అంటారు అలా చెప్పలేదు నువ్వు ఎలాగో అన్నీ విడిచి నా దగ్గరికి చేరేవు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీకు వేరే పని ఉంటూ లేదు మధ్యలో నిన్ను అక్కడికి ఎక్కడికి ఎవరు పంపరు కదా బ్యాంక్కి వెళ్ళని పంపరు నామం పెట్టడానికి పంపరు నీవు ప్రొద్దుటే లేచి సాయంత్రం వరకు మధ్యలో ఆహార సమయాల్లోనూ కాలకృత్యాల సమయంలోనూ తప్ప తక్కిన వేళల్లో లేవకుండా జపం చేసుకో అంటే పూర్వకాలంలో పెందలాళ్ళే లేచేవారు ఇప్పుడంటే ఎనిమిదింటికి లేచి గుడిదలుపులు తీస్తారులేండి అందువల్ల అలా కాకుండా ఎనిమిదింటిగో తొమ్మిదింటికో వీలుంటే వచ్చి లేకపోతే అసలు తలుపులే తీయకుండా ఉంటే గురువుగారు లేదా అసలు తలుపులే తీరు అందరు ఆయన ఉంటే అదృష్టం ఏడింటికో ఎనిమిదింటిగో తొమ్మిదింటికైనా తలుపు తీస్తారు అలా కాకుండా ఆయన విఘ్నేశ్వరుడు విగ్రహం ఎదురుగుండా పెట్టుకుని ఆ విగ్రహం కూడా మట్టి గణపతిని పెట్టుకుని మృత్ప్రతిమ సుస్పష్టంగా చెప్పారు పార్థివము అన్న మట్టి ప్రతిమ అన్న ఒకటే పార్థివము అంటే అర్థం ఏంటి పృథివ్యా యదం పార్థివం పృథివీ అంటే భూమి భూమితో తయారు చేయబడింది కనుక పార్థివము మహారాజుకి పార్థివుడు అని పేరెందుకు వచ్చిందంటే భూమిని పరిపాలిస్తాడు గనక కాబట్టి పార్థివ లింగం అంటే భూమి మీద ఉన్న మట్టితో తయారు చేయబడినది అని అర్థం అలాగే పార్థివ గణపతి అంటే మట్టితో తయారు చేయబడిన గణపతి ఆ గణపతిని యమునా నదీ తీరంలో ఒక చెట్టు కింద పెట్టుకుని భక్తి శ్రద్ధలతో యథాశక్తిగా పూజించాడు అడవిలో ఏం పదార్థాలు దొరుకుతాయి గరిక లేకపోతే పత్రి అక్కడ దీపారాధన సామాగ్రి కూడా లేదు కదా వాళ్ళ దగ్గర ఇంకా వేరే ఏ ఒక్కర్లా కేవలం ఆకులతో పూజించు ఆ తర్వాత ఈ మంత్రాన్ని విడిచిపెట్టకుండా జపం చేసుకో కందమూలాలు తింటూ జీవితం గడుపు ఆ తర్వాత నీకు యావజ్జీవితము ఆయన అనుగ్రహం వల్ల శుభమే జరుగుతుంది అని వరం ఇచ్చి ఇచ్చాడు సౌభరి సౌభరి గారు కూర్చున్న మర్రి చెట్టుకి ఎదురుగుండానే ఒక కదంబ వృక్షం ఉంది కడిమి చెట్టు ఉన్నది ఆ కడిమి చెట్టు కింద ఈయన కూర్చున్నాడు ఈ దుర్బలుడు అనేవాడు మట్టితోటి యమునా నదిలో ఉన్న మట్టితోటి చక్కని అందమైన ప్రతిమ తయారు చేసుకున్నాడు మనం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం మట్టితో నాకేం చేయడం వచ్చండి అన అనక్కర్లా మట్టితో అందంగా బొమ్మ చేయలే కొంతమంది ఇక్కడ అచ్చులే పెట్టి కొట్టక్కర్లేకుండా చక్కగా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు కళ్ళు పెట్టుకొని తొండం పెట్టుకొని అందంగా ఒక బొమ్మను తయారు చేసుకోవచ్చు అందులోకి గణపతిని ఆవాహన చేసుకుంటే ఆయన వచ్చి కూర్చుంటాడు అలా అతడు మృత్ప్రతిమని తయారు చేసుకుని దానిని రోజు పత్రితో పూజించి ఎదురుగుండానే కూర్చుని కళ్ళు మూసుకుని భక్తితో గురువుగారిచ్చిన మంత్రం విడిచిపెట్టకుండా దీక్షతో జపించాడు అఖండ దీక్షతో జపించాడు మళ్ళీ ఖండ దీక్ష కాదు గంటకోసారి లేవడం కాఫీ తాగడం టీ తాగడం లేకపోతే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి బాగున్నావా అని భార్యని పలకరిస్తూ లేదా భార్యకు ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని అడగకుండా మళ్ళీ ఇదొక గొడవ కదా మన వాళ్ళకి ఎన్ని గడవ గొడవలు ఐదు నిమిషాలు పారాయణ చేస్తే యాభై ఫోన్లు ఇంకా మనకు అందుకే కలియుగంలో ఏమీ ఫలించడం లేదు అందులో పారాయణ పరులు ఫోన్ పక్కన పెట్టేయాలి మన అదృష్టవశాత్తు జయకుమార్ గారు లాంటి వాళ్ళకి ఆ సాగుతోంది మొన్న ఏదో మా వాడిని ఫోన్ చేయంటే ఫోన్ చేస్తే ఫోన్ అక్కడ వదిలేశానన్నారు ఆయన ఎందుకు వచ్చింది నాకు ఈ ఫోన్ అని పురాణానికి వచ్చినప్పుడు పారాయణ వింటున్నప్పుడు ఫోన్ తీసి ఆ రూమ్లోనే పెట్టేసి సుఖంగా తిరుగుతున్నారు ఆయన నిజమే అది పక్కన ఒక పెద్ద బంధం దానివల్ల ఏం ఉపయోగం లేదు ఎక్కువగా మాట్లాడి చేసేది లేదు మాట్లాడకుండా ఉండి మనం పొందని లాభము లేదు అనవసరంగా ఫోన్ ఎదురుకుంటూ పెట్టుకుంటే సొల్లు కబుర్లు తప్పే ఉండవు ముగుడు పిల్లలు ఇద్దరు రైలు ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా మాట్లాడుకుంటారు అనుకుంటారు పెళ్ళాన్ని రైలు ఎక్కిస్తాడు వెళ్ళగానే మొదలెడతాడు ఫోన్ అనమాట ఐదు నిమిషాలకు ఒకసారి ఫోను నాకు ఒక శిష్యుడు ఉండేవాడు వాడు చీటికి నా దగ్గర నుంచి పరిగెత్తి కిందకు వచ్చి పైనుంచి కిందకు వచ్చేవాడు అప్పట్లో ఉప్పల్ ఇంట్లో ఎందుకు నిమిషానికి వెళుతున్నాడు అనుకుంటే రెండు నిమిషాలకి కిందకి వెళ్ళిపోయి ఒకసారి ఏం చేస్తాను ఆవిడ ఫోన్లో వినపడుతూనే ఉండి నాకు ఏం చేయట్లేదు మళ్ళీ ఏం చేస్తున్నావు అబ్బే ఏం చేస్తాను మళ్ళీ ఏం చేస్తున్నావు ఏదో చేస్తున్నావు ఏం చేయట్లేదు వరే మళ్ళీ కింద చొరే అంటే వర్రేవనేవాడి చిన్న పెద్ద పెద్దవరేవు ఇద్దరు వెళ్ళిపోయారులండి చిన్న ఊరు రేవు పెద్దవర్రేవు కూడా హైదరాబాద్ పోయారు ఎక్కడ పోయారో తెలియట్లేదు కానీ ఇద్దరు ఇదే పని ఏం ఉండదు ఏం చేస్తున్నావు ఏం చేయట్లేదు అలా గంటల గంటలు ఏం మాట్లాడుకుంటారండి పెచ్చకాపోతేను వెర్రి కాకపోతేను ఏం ఉండదు అనమాట పాప హాయిగా భార్య ఏదో ఇంట్లో కూర్చునే టిఫిన్ ఆవిడది తింటూ అంటే వీడికి మరి అనుమానం పీసేచ్చాలో ఏమిటో తెలియదు కానీ కొంతమందికి ఏదో ఉంటుంది లోపల అన్నిసార్లు ప్రేమ ప్రేమైనా అయి ఉండాలి దిక్కుమాలను అనుమానమైనా ఉండాలన్నమాట నిమిషానికి ఒకసారి ఏం చేస్తున్నావు ఏమీ లేదు అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఆవిడ చేసేది నువ్వేం చేస్తానో ఏం చేస్తాను గురువుగారు ఆరు ఇడ్లీ తెచ్చుకున్నారు నాలుగు నాకు పెట్టారు రెండు ఆయన తిన్నారు ఇంతే కొత్తగా ఏమీ ఉండదు అందులో కాబట్టి ఎందుకు చెప్తానంటే పాప ఇదోగా వెర్రీ ఇవన్నీ వస్తాయి కాబట్టి జ్ఞానులు ఈ ఫోన్లు ఇంట్లో వదిలేసి పెట్టేస్తారు పార్సారథి గారు ఫోన్ తెచ్చుకుంటే మాట్లాడడానికి తెచ్చుకోరు పాప ఆయన అందులో ఉన్నదాన్ని అందరూ పంపుతారు అనమాట ఇదిగో గురువు గారు ఇప్పుడు లైవ్ ఇస్తున్నారు ఇదిగో ఈ లింక్ అని అందరికీ లింకులు బాగా పెడుతున్నారు ఆయన నేను చెప్పేది పురాణ లింకులు లేని పని కూడా మళ్ళీ నవ్వకండి మీకు ఇదో సమస్య ఆయన వెంటనే ఫార్వర్డ్ చేసి వినండి వినండి అంటారు ఓ రోజు చెప్పింది వాళ్ళ అమ్మాయి అనమాట మా నాన్నగారు పురాణానికి వస్తే మాకు వాళ్ళు సుఖం ఉందండి ఇదిగో లైవ్ వస్తుంది చిన్నమ్మాయి నాగలక్ష్మి వినంటారు ఆయన ఆయన వెండవే కాదు పది మందిని వినిపిస్తారు అనమాట ఆయన వినకపోతే ఆయనకి బాధ కలుగుతుంది విన్నారా మీ అదృష్టం అంటారట దానికోసం ఫోన్ ఉపయోగిస్తే అది వేరే విషయం ఏ అనవసర ప్రసంగానికి ఉపయోగిస్తే ఉంది ఎంతసేపును కాబట్టి ఈ రోజు నుంచి జపతపాలు చేసేటప్పుడు ఈ ఫోన్లో ఒక గొప్ప బంధం ఈ దిక్కుమాల బంధం విడిచి పక్కన పారేయండి హాయిగా ఏకాంతంగా జపం చేయండి పారాయణ చేస్తున్నప్పుడు ఒక గొంతుకు రొక్కేయండి దాన్ని మీరు రెస్ట్ తీసుకుంటారు కదా గంట అయ్యాక ఎప్పుడో పారాయణాక అప్పుడు తీయండి తప్పనిసరి అయితే ఫోన్లు ఏదో మీకు కంపెనీ పోతే మీ వ్యాపారాలకో లేకపోతే మీకు ఏదో ఉద్యోగాల్లోనో ముప్పు వస్తుంది అప్పుడు పారాయణం అయిన తర్వాత పారాయణంలో పారాయణలో నివసానికి ఇది గొయ్యం గొయ్యం అని మోగుతూ ఉంటే ఇంక మీరేం పారాయణ చేస్తారు ఏం చదవగలుగుతారు దానివల్ల చదివిన ప్రయోజనం ఏమున్నది కనుక భగవద్ధ్యానం చేస్తున్న కాసేపు అన్నీ విడిచిపెట్టేయాలన్నమాట ఆ రోజుల్లో ఆ మహానుభావులు అన్నీ విడిచిపెట్టి జపం చేసుకునేవారు ఈ సౌభరి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఈ దుర్బలుడు తొంభై రోజుల పాటు ఏకదీక్షగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా జపం చేస్తూనే ఉన్నాడు ఆ జపమునకు వెచ్చుకొని మహానుభావుడైన గణపతి చక్కన ప్రచక్షమయ్యాడు సిద్ధి గణపతి ఆయన సిద్ధులు ప్రసాదించే గణపతి కార్యసిద్ధిని ఇచ్చేటటువంటి గణపతి ఆయన తొందరగా ప్రత్యక్షమై తొంభై రోజున మధ్యాహ్నం పూట నాయన నీకేం కావాలి అంటే వెంటనే ఈయన ఆయన కాళ్ళ మీద పడిపోయాడు ఎనిమిది ఏళ్ళ కుర్రాడు అయితే ఆయన దగ్గరికి వచ్చి ఈ తిరగడానికి దానికి ఒక ఏడాది పట్టద్దు వచ్చిన తర్వాత కూడా తొంభై రోజులే జపం చేశాడు ఏదైనా మహా అయితే తొమ్మిది పది ఏళ్ళ మధ్యలో ఉంటుంది అతని వయస్సు అటువంటి కుర్రవాడికి ఒకప్పుడు కోరిక ఏమిటి ఇతరులు అవమానిస్తున్నారు కనుక అవమానం పోయి గౌరవం కావాలి అని కోరిక ఉన్నది కానీ ఇప్పుడో గణపతి కనపడ్డాక ఆ కుర్రవాడికి జ్ఞానోదయం అయ్యింది అతని కోరికలన్నీ తొలగిపోయాయి పురాణములలో ఇద్దరంటే మరీ ఇష్టం నాకు అందులో ఒకడు ధ్రువుడు విష్ణుమూర్తి ప్రత్యక్షం కానికితం సవతి తల్లి అవమానించింది అని తపస్సుకు వెళ్ళాడు నేను గౌరవం పొందాలి అనుకుని తపస్సు చేశాడు కానీ భగవంతుడు ప్రత్యక్షం అయితే ఏమీ కోరకుండా నాకేం వద్దు మోక్షం అయ్యి అన్నాడు అలా కుదరదు ఎందుకంటే తపస్సుకు వచ్చే ముందు నువ్వు గౌరవం కోరుకుని తపస్సుకు వచ్చావు కాబట్టి కొంతకాలం గౌరవం భోగాలు అనుభవించి అప్పుడు నా దగ్గరకు వద్దుగాని అన్నాడు ఆయన అలాగే ఇప్పుడు ఈ దుర్బలుడు కూడా గణపతిని చూడగానే అయ్యో ఎవడో అవమానించాడని ఆ అవమానం పోయి నాకు గౌరవం కలగాలనే కోరికతో ఇక్కడికి తపస్సు చేయడానికి వచ్చాను ఇప్పుడు ఈ మహానుభావుడిని చూశాక గౌరవము సంపద పదవి ఇలాంటివి ఎలా కోరుకోగలుగుతాను అనుకుని సాష్టాంగ నమస్కారం చేసేశాడు చేసి భక్తితో పాదాలు గట్టిగా పట్టుకున్నాడు హేరంబా గణపతి మహాత్మా ఇక నాకు ఏ కోరిక లేదు నిన్ను చూడని క్రితం కోరికలున్నాయి ఇప్పుడు నిన్ను చూశాక నీ సన్నిధానంలో ఉండడం ఒక్కటే నాకు కోరికగా మిగిలింది నీ దగ్గర ఉండాలి ఎల్లవేళలా నిన్ను చూస్తూ నీ దగ్గర ఉండిపోవాలనే కోరిక ఉండదు నాకు వేరే కోరిక లేదు బాబు నాకు ముక్తిని ఆయన అలా కోరుకోవడం కూడా ఒక అదృష్టమే భగవంతుడు చాలామందికి ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు హిరణ్య కశిపుడికి ప్రత్యక్షమైతే ఏం కావాలో కోరుకోమంటే ఎంత చెట్టా ఇప్పాడు ఏకంగా ఆయన పాపం గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ తమ ప్రభల భూరి గ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములోకాశింపే గాలిన్ గాలిలో చావకూడదు గాలి వల్ల చావకూడదు కుంభిని నేల మీద చావకూడదు అగ్ని నిప్పుల్లో చావకూడదు అంబువుల నీళ్ళల్లో చావకూడదు ఆకాశస్థలిన్ ఆకాశంలో చావకూడదు దిక్కులను తూర్పు పడమర ఉత్తర దక్షిణములని నాలుగు దిక్కుల్లో చావకూడదు రేలన్ రాత్రి చావకూడదు ఘస్రములన్ పగటిపూట చావకూడదు మళ్ళీ వాడంత తెలియనివాడు చూడండి మాయిదారి తెలివితే అట్లు రాత్రి పగలు అంటే చాలు కదా మళ్ళీ తమహా చీకట్లో చావకూడదు ఏమో పగటిపూట కూడా తలుపులన్నీ వేసేసి కటిక చీకటి ఏర్పాటు చేసి చీకటిలో చంపుతారేమోనని పగలు రాత్రి అనే కాకుండా చీకటిలో చావకూడదు ప్రభల వెలుతురులో చావకూడదు ఇంకెలా చావాలి చచ్చే చావది భూరి గ్రాహ రక్షో మృగవ్యాళాదిత్యనరాది జంతు కలహ వ్యాప్తిన్ భయంకరమైన జల జంతువుల వల్ల చావకూడదు గ్రాహములు అంటే నీటిలో ఉండే మొసళ్ళు మొదలైన జంతువులు ఆ నీటి జంతువుల వల్ల చావకూడదు రక్షో రాక్షసుల వల్ల చావకూడదు మృగ జంతువుల వల్ల చావకూడదు వ్యాళ పాముల వల్ల చావకూడదు ఆదిత్య సూర్యుడి వల్ల చావకూడదు నర నరుల వల్ల చావకూడదు ఇటువంటి జంతు కలహ వ్యాప్తిని ఏ జంతువుల చేతుల్లోనూ చావకూడదు సమస్త అస్త్ర శస్త్రాళిన్ అస్త్రములు అంటే మంత్రములతో ప్రయోగించే ఆగ్నేయాస్త్రం బ్రహ్మాస్త్రం వంటి అస్త్రాల వల్ల చావకూడదు శస్త్రములు మంత్రములు లేని కత్తులు గుణపాలు గొడ్డళ్ళు మొదలైనటువంటి ఆయుధాల వల్ల చావకూడదు లేని జీవనము లోకాధీసి ఇప్పెంపవే అని ఇంత కోరిక కోరాడు ఆయన ఇచ్చాడు అది వాడి తమో గుణ ప్రధానమైన తపస్సు అవటం వల్ల వచ్చిన కోరికలవి సాత్విక గుణం కలిగిన వాళ్ళకి భగవంతుడు కనపడితే వేరే కోరికలేం కోరరు మాకేం వద్దు నీ సన్నిధానం చాలు నీ సన్నిధి నాకు ఇప్పించు అనగా ఆయన నవ్వి ఇప్పుడు నా సన్నిధి అడిగావు కాని ఇంతపురం పూరం పెన్నిధి అడిగావు నువ్వు మంచి సంపద కోరుకున్నావు గౌరవం కోరుకున్నావు కాబట్టి ఈ జన్మలో నువ్వు బలవంతుడుతో సుఖాలు అనుభవిస్తావు వచ్చే జన్మలో నువ్వు మళ్ళీ భూలోకంలో కర్దముడనే ఒక రాజుగా పడతావు పూర్వజన్మలో నన్ను ఉపాసన చేయటం వల్ల ఎల్లప్పుడూ నీకు సంపద తరగకుండా వస్తుంది ఆ సంపదను అనుభవిస్తావు ఆ సమయంలో నీ దగ్గరికి భృగు వస్తాడు నీ పూర్వజన్మ రహస్యం చెబుతాడు అప్పుడు మళ్ళీ నన్ను భక్తితో కొలుస్తావు సిద్ధి గణపతిని నన్ను కొలుస్తావు ఆ ప్రభావంతో ఆ జన్మలో నా దగ్గరకు వచ్చి శాశ్వత ముక్తి పొందుతావు అని గణపతిని ఈ కోరం ఇచ్చాడు అప్పుడు తక్షణం ఆయనకి నమస్కరించుకొని గురువు గారి పాదాలు గట్టిగా పట్టుకుని గురుదేవా ఇదంతా నీ కటాక్షం ఇప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడం మహాపాపం నాకెందుకు గణపతి సంపదిచ్చినా నీ దగ్గరే ఉండాలనిపిస్తోంది గురువు పాదాలు విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నానని ఏడుస్తూ కూర్చున్నట్టు గురువు గారి దగ్గరే గురువును వదిలిపెట్టి వెళ్ళడం చాలా కష్టమండి ఒక్కసారి గురుబంధం ఏర్పడితే ఆ గురుబంధం నుంచి బయటికి వెళ్ళడం జ్ఞానుల వల్ల కాదు అందుకే గురువుని పట్టుకుంటారు కొందరు పట్టుకుంటే యావజ్జీవితం పట్టుకుంటారు ఆ పాదాలు కొంతమంది స్వార్థంతో పట్టుకుని మధ్యలో వదిలేసిపోతారు మధ్యలో కొంతకాలం వదిలి ఎప్పుడో నెత్తి మీద రెండు మొట్టికాయలు దేవుడు ముట్టాక మళ్ళీ కష్టాలు వచ్చాక అయ్యో మా గురువుగారే దిక్కుని మళ్ళీ మనకు వస్తారు కొంతమంది వాళ్ళ కర్మకి ఎప్పుడూ అనుకోండి అదొక దరిద్ర యోగం అది కానీ జ్ఞానులు గురువుని వదిలి వెళ్ళలేరు పాపం ఆంజనేయుడిని నాగకన్య వదలలేకపోయిందిట ఆంజనేయుడి దగ్గర మంత్రోపదేశం పొందిన నాగకన్య వదిలి వెళ్ళడానికి ఎంత ఏడ్చిందో తెలిసిన విశ్వామిత్రుడి శిష్యులు ఆయన వదల్లేక ఏడిచారు వశిష్ఠుడి శిష్యులు వదల్లేక ఏడిచారు సాందీపుని శిష్యులు వెళ్ళేటప్పుడు కాళ్ళు పట్టుకుని ఏడిచేవారట గురువుదేవ మమ్మల్ని ఎక్కడే ఉండని అనేవారు అది గొప్పవాళ్ళ లక్షణం రోజు గురువుగారు వీరే దేవుడు కానీ మేము మాత్రం మా ఇష్టం వచ్చినట్టే చేస్తాం మీరు చెప్పిన పని చెయ్యం అనే శిష్యులు ఎందువరకు ఆ శిష్యుల ఉపయోగం ఉంది వాళ్ళకే ఉపయోగం లేదు గురువుకి ఉపయోగం లేదు గురుచరణాంభుజ నిర్భర భక్త సంసారాత్ अचिरा भव मुक्त गुरुचरणुज निर्भरभक्त संसारात्चिरा भव मुक्त सेनस नियमादेवम सेनस नियमादेवम द्रक्ष्यसी నిజ హృదయస్థం దేవం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమతే శంకరాచార్యులు వారు ఎంత అద్భుతమైన స్తోత్రం రాశారు ఇది కాశీలో రాశారు ఈ స్తోత్రమైన గురువుగారి పాద పద్మముల మీద దృఢమైన భక్తి ఉండాలి నిర్భరమైన భక్తి ఎప్పుడూ విడిచిపెట్టని భక్తి ఉండాలి అటువంటి వాడు సంసారాత్తు ఈ సంసారము నుండి అచిరాత్తు చాలా తొందరగా భవముక్త ముక్తి పొందుతాడు సంసార బంధాల నుంచి విముక్తి ఒక్క గురుపాదముల మీద గాఢభక్తి కలిగిన వాడే పొందుతాడు గురువు తలుచుకుంటే శాశ్వత ముక్తిస్తాడు చెప్పే కదా ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం గురువు తలుచుకుంటే యోగులు కూడా పొందలేని వైకుంఠమును మనకి ప్రసాదించగలుగుతాడు అంతటి శక్తి గారి దగ్గర ఉంటుంది కాబట్టి గురుపాద పద్మములు విడిచి వెళ్ళలేను అని కాళ్ళు పట్టుకుని ఏడిస్తే నాయన నేనెక్కడికి వెడతాను ఎప్పుడు నీ హృదయంలో ఉంటాను ఇప్పుడు ఎదురుగుండా రూపం చూస్తున్నావు ఇంటికి వెళ్ళాక శాశ్వతంగా నీ హృదయంలోనే నన్ను బంధించి పూజిస్తావు హృదయం గొప్ప దేవాలయం మనస్సులో నన్ను నిలు నిలిపి పూజించు అనగా ఆ గురువు దగ్గర సెలవు తీసుకుని ఈ దుర్బలోని ఇంటికి వచ్చాడు గణపతి అనుగ్రహంతో సంపదలు బలము వచ్చాయి మహాకీర్తి పొంది సిద్ధి గణపతి మందిరం కట్టుకుని పూజించాడు అదిగో ఆతడే నేవు శరీరం విడిచాక స్వర్గంలో కొంతకాలం సుఖాలు అనుభవించి మళ్ళీ గణేష అనుగ్రహంతో ఈ జన్మలో ఒక పేరుతో మహారాజుగా జన్మించావు ఓ కర్ధమా ఇప్పుడు అర్థమైందా ఈ సంసారం అనే కర్దమం బురదలో పడకు కర్దమం అంటే బురద ఈ సంసారం అనే కర్దమంలో పడక పూర్వజన్మలో నువ్వు చేసిన ఉపాసన మళ్ళీ కొనసాగించు ఇవాళ ఆ మహానుభవుడు దేవుళ్ళ తరగని సంపద నీకు లభిస్తున్నది మళ్ళీ నీ పూజామందిరంలో పరమ పూజ్యుడైన సిద్ధి గణపతిని నిలబెట్టుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో విడిచిపెట్టక మహా ఉపాసన చెయ్యి పూజించు తద్వారా తరిస్తావు అనగా కర్దముడు మళ్ళీ తన పూజామందిరంలో గణపతిని పెట్టుకున్నాడు ఒక గణపతిని కాదు ఇరవై ఒక్క గణపతుల్ని నిలబెట్టాట పూర్వం సిద్ధి గణపతిని పూజించాడు ఇప్పుడు సిద్ధి గణపతి వరద గణపతి క్షిప్ర గణపతి ఉచ్చిష్ట గణపతి చింతామణి గణపతి హీరంబ గణపతి మహాగణపతి దత్తగణపతి అర్కగణపతి చంద్రగణపతి గణపతి మహాపూజ్య గణపతి గురుగణపతి వక్రతుండ గణపతి ఓంకార గణపతి ఇలాంటి ఇరవై ఒక్క గణపతుల్ని పూజామందిరంలో పెట్టుకున్నాడు ఏకవింశతి గణపతి మూర్తులు కాశీలో అరవై నాలుగురు గణపతులు ఉన్నారు కాశీలో అరవై నాలుగు గణపతుల రూపాలు ఉన్నాయి ఉండాయి ఒకసారి తిరగండి వెళ్ళినప్పుడు కాశీ వెళ్ళినప్పుడు వెళ్ళాం కాశీ దారిలో రైలంతా వేసి అక్కడికి వెళ్ళాక మా బతుకు ఒకటే మూసి ఏంటి దారిలో ఉపయోగం చక్క మా శిష్యురాలు అక్కడ ఉంది కదా శోభ ఆవిడ పట్టుకుంటే ఆవిడే కదా ఇంకొక ఆవిడ ఉందండి ఉచితంగా అన్ని చూపిస్తుందిట అందరికీ మహాత్ములు వీళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోతున్నారనుకోకుండా అక్కడికి వెళ్ళండి ఇలా మొత్తం ఎంతమంది గణపతులు ఉన్నారు ఏ ఏ ప్రాంతాల్లో కాశీఖండంలో చెప్పిన లింగములు ఉన్నాయి వారాహీదేవి వసుధాదేవి వీళ్ళందరినీ చూడాలి అప్పుడు మన జీవితం చరితార్థం అవుతుంది అక్కడ పంచక్రోశ యాత్ర చేయాలి కాబట్టి ఓ తొమ్మిది రోజులు పూర్తిగా ఆ ఊరు వదలకుండా అక్కడే ఉండి పంచక్రోశ యాత్ర చేసుకొస్తే అప్పుడు మనకి కాశీ వెళ్ళిన దానికి ఫలితం వస్తుంది కాశీని తలుచుకుంటే నేను నన్ను మర్చిపోతాను వెళ్ళి ఏదో తెలియని ఒక బ్రహ్మానందం కలిగి వస్తుంది అనమాట శరీరంలో ఓపిక ఉన్నప్పుడే వెళ్ళాలట యావత్ దేహే మే స్వస్థ నా శరీరంలో స్వ స్వాస్థ్యం ఆరోగ్యం ఉన్నప్పుడే నేను కాశీ పెడతాననుకున్నాడు శివశర్మ అబ్బే అలా వెళ్ళబుద్ధి ఎందుకు వస్తుంది శరీరంలో శరీరంలో ఉన్నంతసేపు టీవీలు చూసుకోవాలి క్రికెట్ చూసుకోవాలి బకెట్ తన్నేటప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఈ క్రికెట్ చూసుకుంటూ బకెట్ తన్నాక వెడదామనుకుంటే ఈ బకెట్ ఎక్కడ తంతామో తెలియదు కాబట్టి శరీరంలో ఓపిక ఉన్నప్పుడు వెళ్ళాలట